ఫ్రెండ్స్ మీ టూ వీలర్ బ్రేక్ వచ్చేసి సడన్ గా పడట్లేదా, ఇంకా ఎప్పుడైనా ట్రాఫిక్ లో బ్రేక్ కొట్టినా కానీ ఎందుకు పడలేదబ్బా అని అనిపించిందా? సో అయితే ఈ వీడియో మీకోసమే అండి. మనం ఇంట్లోనే ఒకవేళ బ్రేక్ సరిగ్గా పడకపోతే ఎంత ఈజీగా మనం ఇంట్లోనే టైట్ చేసుకోవచ్చు బ్రేక్ ని అనే ఇన్ఫర్మేషన్తో, ఇంకా ప్లస్ రెయినీ సీజన్లో వర్షాకాలంలో బ్రేక్ విషయంలో ఎంత జాగ్రత్త ఉండాలి మనము, ఇంకొచ్చేసి బ్రేక్ టూ వీలర్ బ్రేక్ వచ్చేసి ప్రాపర్గా ఎలా యూజ్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను కంప్లీట్ క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నాను. ఈ వీడియో మిస్ కాకుండా కంప్లీట్గా చూడండి. యా ఫ్రెండ్స్, అయితే ఇంట్లోనే మనం బ్రేక్ రిపేర్ ఎలా చేసుకోవచ్చు అనే టిప్స్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. దిస్ ఇస్ రజిత మహేంద్ర వన్స్ అగైన్ విత్ యూ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై యూనిక్ ఛానల్. కమింగ్ టు ద పాయింట్ ఫ్రెండ్స్, మనము చాలాసార్లు ఏంటంటే ట్రాఫిక్లో, హైదరాబాద్ ట్రాఫిక్లో ఎప్పుడైతే మనం మూవ్ అవుతుంటూ ఉంటామో సడన్గా మనం బ్రేక్ కొడతాము, కానీ అది పడదు. అంత లాంగ్ ఉందంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తాం. సో అలా 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 లూజ్ అవుతూ కొంచెం డిలే చేస్తామన్నమాట. సర్వీస్ సెంటర్కి వెళ్ళాము, ఎందుకు వెళ్ళాము, టైం కుదరదన్నమాట, మర్చిపోతాము. సో అలా మనం బ్రేక్ విషయంలో కొంచెము లీనియన్స్గా ఉండిపోతాం. చూడండి, నా బ్రేక్ చాలా లూజ్ అయిపోయిందనమాట. సో సడన్గా లాస్ట్ టైం ఏమైందంటే, నేను బయటికి వెళ్ళినప్పుడు బ్రేక్ వేసాను కానీ పడలేదు. ఎందుకబ్బా ఇది పడలేదు అని అనిపించింది. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే అప్పుడు పడ్డదనమాట. సో దీనికి మనం లీనియన్స్ ఇవ్వడం వల్ల, అంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇంకా కొంచెం 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 ఇది వచ్చేసి లూజ్ అయిపోతుంది. సో ఇక్కడ బ్రేక్ అనేది చాలా టైట్గా ఉంది, చూడండి ఇది లూజ్గా ఉంది. సో దీన్ని మనము ఇంట్లోనే ఎలా టైట్ చేసుకోవచ్చు అంటే, టెంపరరీ పర్పస్, అప్పటికప్పుడు. ఇప్పుడు మనము ఆఫీస్కి వెళ్ళాలి, రిస్క్ తీసుకోలేం కదా. అక్కడ మనం సర్వీస్ సెంటర్ ఓపెన్ అవ్వదు, ఏవి సరిగ్గా ఉండవు. ఈ టైంలో మనం రిస్క్ తీసుకోలేం, ఆఫీస్కి వెళ్ళాలి, 4-5 కిలోమీటర్స్ ఉంటుందనుకోండి. అప్పుడు మనం బ్రేక్ సరిగ్గా లేకుండా అలానే వెళ్ళలేం, ముందే వర్షాకాలం, స్కిడ్ అవుతాం. సో వచ్చేసి ఇంట్లోనే మనము ఈ బ్రేక్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. ఎలానో నేను మీకు చెప్తాను, వన్ సెకండ్, నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఎప్పుడైతే ఇది ప్రెస్ చేస్తామో టైర్కి ఇలా మూమెంట్ అవుతుంది, చూడండి. ఎప్పుడైతే బ్రేక్ ప్రెస్ చేస్తామో యాక్చువల్గా టైర్కి ఒకటి ఆపుతుంది అనమాట. అది ఏంటి అనేది నేను ఫస్ట్ మీకు చూపిస్తాను. ఇలా మనము బ్రేక్ కొట్టినప్పుడు ఇది వచ్చేసి లెఫ్ట్ వన్, ఇది లెఫ్ట్ హ్యాండ్ అనమాట. ఇది వచ్చేసి వెనక టైర్ది, ఇది రైట్, రైట్ వచ్చేసి ముందు టైర్ది అనమాట. సో వెనక టైర్ది మనం ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ టైర్ ఉంది కదా, మీకు ఇది కనిపిస్తుందా, ఇది కనిపిస్తుందా, ఇది మూమెంట్ వస్తుంది అనమాట. ఈ స్క్రూ ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇది మూమెంట్ వస్తుంది, చూడండి ఇది కదులుతుంది, ఇలా టైర్ని ఆపుతుంది అనమాట. సో అది బుల్లెట్ ఉంది కదా అక్కడ, అది మనము టైట్ చేయాలి. ఎప్పుడైతే మీరు బ్రేక్ కొడతారో ఇది బండిని ఆపడం, మనం ఎప్పుడైతే బ్రేక్ ప్రెస్ చేస్తామో వెనుక ఆ మూమెంట్ అవుతుంది అనమాట, మీరు ఇందాక చూసారు కదా. సో ఎప్పుడైతే ఈ బ్రేక్ పడట్లేదో సరిగ్గా, అక్కడ ఉన్న స్క్రూ ఎలా టైట్ చేయాలి నేను చెప్తాను. ఇది కటింగ్ పిల్లర్ లేకపోతే ఇట్లా స్క్రూస్ తిప్పేది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారేమో. సో నేనైతే దీంతోనే చేసుకుంటాను, అంటే ఎమర్జెన్సీ పర్పస్ దీంతో దాన్ని టైట్ చేసేస్తానమాట. సో ఇది ఉంది కదా, దీన్ని మనము కొంచెం లైట్గా టైట్ చేసుకోవాలి. ఇది టర్న్ అవుతుంది చూడండి, లైట్గా టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఎంత టైట్ అయిందో. చాలా టైట్ చేసుకోవద్దు, ఫస్ట్ లైట్గా టైట్ చేసి తర్వాత చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూడండి టైట్ అయ్యింది, కొంచెం ప్రెస్ చేయగానే టైట్గా ఉంది ఇప్పుడు, నో ప్రాబ్లం అనమాట. ఓకే కదా, డన్ కదా. అలానే ముందు టైర్కి కూడా ఇది అనమాట ఫ్రంట్ బ్రేక్, ఇది కూడా ప్రెస్ చేస్తే మూమెంట్ వస్తుంది. కనిపిస్తుందా మీకు, మూమెంట్ వస్తుంది చూడండి. మనము బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు అలా అది లోపల నుంచి టైర్ని ఆపుతుంది అనమాట. సో మనము ఈ స్క్రూని టైట్ చేసుకోవచ్చు. ఒకవేళ ముంగటి బ్రేక్ లూజ్ ఉంటే కనుక మనము అది టైట్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ప్రాసెస్ ఉంటుంది, నాది ఆల్రెడీ ఇది టైట్ ఉంది, ఎందుకంటే మనం ముంగట్ బ్రేక్ ఎక్కువ వాడడం కాబట్టి ఇది అంత ఎఫెక్ట్ కాదనమాట. బ్యాక్ బ్రేకే ఎప్పుడైనా మనకి ఎఫెక్ట్ అవుతుంది.
సో చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్రంట్ బ్రేక్ అండ్ బ్యాక్ బ్రేక్ కి ఎలా టైట్ చేసుకోవాలో మనం ఇంట్లోనే సర్వీస్ సెంటర్ కి వెళ్లకుండా బ్రేక్స్ అనేది ఎమర్జెన్సీ పర్పస్ లో చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ప్రాపర్ గా మనం సర్వీస్ సెంటర్ కి వెళ్ళినప్పుడు చెక్ చేయించుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ మనము ఇంట్లోనే ఎమర్జెన్సీ పర్పస్ లో ఈ బ్రేక్ ని ఎలా టైట్ చేసుకోవాలో మీకు అర్థమైంది కదా చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట దీని గురించి కొందరు తెలియని వాళ్ళు అంటే న్యూ డ్రైవర్స్ తెలియని వాళ్ళకి ఈ వీడియో అన్నమాట సో ఏంటంటే ఇప్పుడు ఎమర్జెన్సీ పర్పస్లో మనం చేసుకోవాలి ఎవ్రీ టైం కాదు అంటే ఎమర్జెన్సీ పర్పస్లో ఇప్పుడు కొంచెం మనము టైట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అనేసి షోరూంలో కానీ సర్వీస్ సెంటర్లో కానీ కరెక్ట్గా వాళ్ళు చేస్తారనమాట ఇంట్లో మనం ఎమర్జెన్సీ పర్పస్ అప్పటి వరకైతే మనము చేసుకోవచ్చండి సో దిస్ ఇస్ ద ఫస్ట్ టిప్ సో నెక్స్ట్ వచ్చేసి రెయినీ సీజన్లో బ్రేక్ అనేది గట్టిగా వేయొద్దు అనమాట స్లో స్లోగా వెళ్తూ మెల్లిగా వేయాలి ఎందుకంటే రెయినీ సీజన్లో అది సిల్వర్ది ఏదైతే ఉంటుందో కదా టైర్కి అదంతా తడిగా ఉంటుంది తడిగా ఉన్నప్పుడు మనం బ్రేక్ అనేది చాలా స్పీడ్గా వేసిన స్లోగా వేస్తే అసలు ఆగదు ఫాస్ట్గా వేస్తే కనుక ఒకటేసారి ఆగిపోయి బండి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో నార్మల్గా స్లో స్లోగా ప్రెస్ చేస్తూ వేయాలన్నమాట సో నేను ఇంకొకటి మీకు చెప్తాను బ్రేక్ ప్రాపర్గా ఎలా యూస్ చేయాలి అంటే ఒకవేళ మీరు 30 and 40 స్పీడ్లో ఉంటే కనుక ఇలా 4 ఫింగర్స్తో మీరు బ్రేక్ ప్రెస్ చేయొద్దండి ఒకటేసారి పడే ఛాన్సెస్ ఉంటాయి ఓన్లీ 2 ఫింగర్స్తో ప్రెస్ చేయాలి ఈ 2 ఫింగర్స్ హ్యాండిల్ పట్టుకునేలా 2 ఫింగర్స్ మీరు ప్రెస్ చేయాలి ఈ 2 ఫింగర్స్ అన్న ప్రెస్ చేయొచ్చు ఈ 2 ఫింగర్స్ అన్న ప్రెస్ చేయొచ్చు సో కొంచెం లైట్గా ప్రెషర్తో బండి ఆగిపోతుంది అన్నమాట అలా కాకుండా ఒకటేసారి మీరు 4 ఫింగర్స్తో ప్రెస్ చేశారనుకోండి 30 and 40 స్పీడ్లో ఉన్నప్పుడు బండి సడన్గా ఆగిపోయి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అదే మీరు కొంచెం ఫాస్ట్గా ఉన్నారు 50-60 స్పీడ్లో ఉన్నారు అప్పుడు మీరు 3 ఫింగర్స్తో ప్రెస్ చేయవచ్చు ప్రాబ్లం లేదు అప్పుడు మీరు 3 ఫింగర్స్తో ప్రెస్ చేయవచ్చు ఇంకా ఒకటేసారి సడన్గా మీరు బండి ఆపాలి అప్పుడు మీరు వచ్చేసి 2 హ్యాండ్స్ ఒకటేసారి పట్టుకొని గట్టిగా ప్రెస్ చేసేసేయాలి 4 ఫింగర్స్ అప్పుడు సడన్గా బండి ఆపాలంటే ఇలా మీరు ప్రెస్ చేసుకోవచ్చు ఇదండి టిప్స్ సో ఫ్రెండ్స్ ఎమర్జెన్సీ పర్పస్లో ఇంట్లోనే బ్రేక్ని మనం ఎలా సెల్ఫ్గా టైట్ చేయవచ్చు ఎలా రిపేర్ చేసుకోవచ్చు అనే టాపిక్ మీకు నచ్చిందా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్యూచర్లో సమ్ టైమ్స్ ఇది చాలా మనకి యూస్ఫుల్ అన్నమాట సో హోప్ యూ లైక్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను అంతవరకు స్టే ట్యూన్ ఓకే ఫ్రెండ్స్ బై ఫర్ నౌ టేక్ కేర్ బై బై